రైతుల గురించి ఆలోచించి రైతుల కోసం రైతు బంధు అనే పథకాన్ని చేపట్టారు కదరా చెల్లి. ఇది ప్రజలకు ఈ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కదరా చెల్లి. గట్లా కూర్చొని మాట్లాడుకుందాం బారా. యాభై ఎకరాలు వంద ఎకరాలు భూమి నూట యాభై ఎకరాలు రాసెల్లి. అక్క నీకు భూమి ఎంత ఉంది? నాకు పది గుంటలు ఉంది రసల్లి. నీకెంతుందిరా భూమి? ఇరవై గుంటలు. గుంటకి వంద రూపాయల చొప్పున కడితే నాకు 1,000 రూపాయలు వస్తాయి, నీకో 2,000 వస్తాయి. గ పెంటమ్మకి అసలే రావు. అవునా అక్క? చూస్తే ఏరెడ్డి గారికి ఏమో 2 లక్షలు వస్తుంది, బి చౌదరి గారికి ఏమో 4 లక్షలు వస్తుంది, సి దొరకేమో 6 లక్షలు వస్తుంది అన్నమాట. అయితే మన ముఖ్యమంత్రి పేదల రైతు ఎట్లా అవుతారా? అందుకే రా, మన బతుకులు మారాలంటే మన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ గారు రైతులకు సహాయం చేయాలన్న ఆలోచన మంచిదే, కానీ చేసే విధానంలో మార్పు జరగాలని నా సూచన. దాని కొరకు ప్రతి ఊరిలోని నిజమైన రైతులను గుర్తించి వారికి ఎకరాల ప్రాతిపాదికన కాకుండా ప్రతి రైతుకు నెలకు లేక 6 నెలలకైనా లేక సంవత్సరానికి ఒకేసారైనా అందరికీ సమానంగా చెక్కులు పంపిణీ చేయాలి. ఉదాహరణకు ఈ ప్రభుత్వం ప్రతి రైతుకు నెలకు 1,000 రూపాయలు ఇస్తే ముందు ముందు అవి పెరిగి రైతులకు మేలు జరుగుతుందని నా అభిప్రాయం. ఈ వీడియో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారికి చేరేంత వరకు షేర్ చేయండి.